అనే విధంగా ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల సంవత్సరం పాటు సంవత్సరం పూర్తవుతున్న ఇంతవరకు ఒకళ్ళు కూడా పూర్తి కాలేదు. అందుకని వాళ్ళ కమిషనర్ గారిని 10,000 మంది డబ్బులు కట్టారు. ప్రజల తరఫున కమిషనర్ గారి దృష్టికి సమస్యను తీసుకొచ్చాం. కమిషనర్ గారు, ఇది టిట్కో ఆధ్వర్యంలో ఉందండి, మేము మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేదు ఇష్యూ. టిట్కో నిర్మాణ బాధ్యతలు కానీ నిర్వహణ బాధ్యతలు కానీ డబ్బులు కూడా టిట్కో ట్రాన్స్ఫర్ అయ్యని చెప్పి స్పష్టంగా కమిషనర్ గారు చెప్పారు. అంటే టిట్కో అనేది ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 100,000 ఇళ్లని నిర్మాణం చేయాలని గత ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసి 100 కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తే దాన్ని రద్దు చేశారు. ఇవాళ 10,000 ఇళ్లు తెలుగుదేశం ప్రభుత్వం కట్టిన ఇళ్లకు కూడా ఇవాళ మీరు పూర్తి చేయట్లేదు. ప్లస్ డబ్బులు కట్టిన వాళ్ళకు కూడా మీరు ఇంతవరకు సమాధానం కూర్చుంటున్నారు. మళ్ళా ఇప్పుడు 8 జూలై నాడు రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇళ్ళు ఇస్తామని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆచరణలో ఇంతవరకు ఒక్క అంగుళం స్థలం కూడా విజయవాడ పరిసరాల్లో సేకరణ చేయలే. ఎక్కడ ఇస్తారు స్థలం మీరు? ఇవాళ మీ వాలంటీర్ల చేత ఓదర కొడతా ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాం, స్థలం ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర వాలంటీర్ల ద్వారా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ప్రజల దగ్గర. కానీ స్థలం ఎక్కడున్నాయంటే ఎక్కడా స్థలం లేదు. అమరావతిలో ఇస్తామని ముందు చెప్పారు. 115 నంబర్ జీవో కానీ 44 నంబర్ జీవో కానీ ఇచ్చారు. కానీ ఇవాళ దాన్ని హైకోర్టు కొట్టేసింది. కాబట్టి అక్కడ స్థలం లేదు, ఎక్కడ కొత్తగా కూడా స్థలం సేకరించాల. మళ్ళీ మళ్ళీ ప్రజలకు మాత్రం స్థలాలు ఇస్తామని చెప్పి స్థానిక సంస్థ లబ్ధి చేకూరుస్తున్నాం కానీ లబ్ధి పొందేదానికోసం ప్రభుత్వం అవాస్తవాలు చెప్తుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కట్టిన 10,000 ఇళ్లు 10,000 మందికి ఇల్లు కట్టివ్వాల్సిందే. అట్లాగే అర్హులందరికీ ఇల్లు ఇస్తాం, అది కూడా ఉచితంగా ఇస్తాం అని చెప్పి మా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాల నుండి పోరాటం కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.